లేదు ఇట్లాగా. 2014-19 మధ్యలో ఉందే లేదు. ఈ దఫా మాత్రం చాలా ఏది ఆయన దగ్గర చాలా అనుభవం ఉంది, నేర్చుకుంటాను. గుడ్, ఎలక్షన్స్ ముందు ఆ మాట అన్నారంటే పొత్తులో భాగంగా బాగానే ఉంది. గెలిచిన తర్వాత అన్నారంటే బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి క్షణం కూడా ప్రతి మీటింగ్లో కూడా బాబు గారి మార్గదర్శనంలో మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు, లేకపోతే రామ్మోహన్ నాయుడు ఉన్నారు, మోడీ గారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. చెప్పరుగా, ప్రతిసారి వెళ్ళేది ముక్క చెప్పరుగా. ఎందుకు? వీళ్ళు తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్యం. మేము మోడీ గారి మార్గనిర్దేశంలో పనిచేస్తున్నాం. మోడీ గారు అద్భుతమైన వ్యక్తి, ఆయన నుండి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఆయన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఈ ముక్క వీళ్ళు ఎవరన్నా తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారా? లేదే. లేదు, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఎవరన్నా మాట్లాడారా? అట్లాగా లేదు కదా. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంతకుముందు పోరి కమ్యూనిస్టులు ఉన్నారు దాంట్లో. కమ్యూనిస్టులు ఏది వీళ్ళతో కలిసి పోటీ చేసిన రోజులు ఉన్నాయి కమ్యూనిస్టులు తెలుగుదేశంతో. అప్పుడు వాళ్ళు కూడా మేము చంద్రబాబు దగ్గర నేర్చుకుంటున్నామని ఏమనలేదే. ఒక చంద్రబాబు దగ్గర నేర్చుకుంటున్నాను నేను, ఆయనకున్న అనుభవం చాలా పెద్దది. ఈ పాయింట్స్ పదే పదే చెప్పడం ద్వారా చంద్రబాబు గారికి ఒకటి వాస్తవంగా ఆయన జీవితంలో అద్భుతమైన గిఫ్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు, ఈ వయసులో ఆయనకు అధికారాన్ని ఇవ్వటం. అందులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ది. ఇందులో మరొక ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటిది జగన్ ఆ స్థాయి పతనానికి పవన్ కళ్యాణ్ కారణం, నో డౌట్ అందులో. అదే